Namaskar Mandi, Mitha Matatuni Dr Karuna Kumar, Consultant Hematologist and Bone Marrow Transplant Physician. Acute Myeloid Leukaemia, Leda AML, and ANT. So, it is a treatment. So, acute myeloid leukemia is AML and blood cancer. So, blood cancers are very common. Acute cancers, chronic cancers. AML is a common cancer. So, blood cancers are stage kante kuda manchi rakama chedra rakama ani telusukodam chala mukhyam untundi alage AML lo mood rakala cancers chustam ante standard risk or good risk antamu ledante intermediate risk anbilustam ledante high risk anbilustam standard risk intermediate risk lo chala varaku chemotherapy saripodani gamanistunta konni sarlu villalo transplant cheyalsina paristhiti ravachu ade high risk AML aithe so chemotherapy tho paatu వీళ్ళలో ఖచ్చితంగా బోన్ మెరో ట్రాన్స్ప్లాంటేషన్ అనే అత్యాధునిక చికిత్స చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఈ క్యాన్సర్స్ని ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ అవకాశము ఎక్కువ ఉంటుంది ఈ లక్షణాలు ఏంటి జబ్బు ఉన్నప్పుడు గమనించినప్పుడు ఇందాక చెప్పినట్లు ఏఎంఎల్ అనేది బ్లడ్ క్యాన్సర్ కదా బ్లడ్ క్యాన్సర్ ఎప్పుడు కూడా బోన్ మెరో లోపల పుట్టడం జరుగుతుంది ఆ బోన్ మెరోలోనే అన్ని కణాలు ఉత్పత్తి జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ బ్లడ్ క్యాన్సర్ కణాలు ఎక్కువైపోతాయో హీమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడము ప్లేట్లెట్ శాతం తగ్గిపోవడము నార్మల్ తెల్ల కణాలు తగ్గిపోవడం వల్ల లక్షణాలు ఏర్పడుతుంటాయి ఈ రక్తహీనతకు సంబంధించిన లక్షణాలు అధికంగా బ్లీడింగ్కి సంబంధించిన లక్షణాలు ఇన్ఫెక్షన్ ఊరికే రావడం వంటి లక్షణాలు గమనిస్తాం ఈ లక్షణాలు ఉన్నట్లయితే కణాలు తక్కువ లేదంటే అధికంగా ఉన్నప్పుడు పెరిఫెరల్ స్మీరైటిస్లో చూసినట్టయితే ఈ బ్లాస్ట్ పర్సంటేజ్ ఎక్కువగా మనకు కనబడుతుంది ఫ్లో సైటోమెట్రీ అనే స్పెషల్ టెస్ట్ ఉంది ఈ టెస్ట్లో ఇది ఏ రకమో కూడా మనం నిర్ధారించుకోవచ్చు ఇది ఏఎంఎల్ లేకుంటే వేరే క్యాన్సర్ అని నిర్ధారించవచ్చు ఇక బోన్ మెరో టెస్ట్ ద్వారా కొన్ని రకాల స్పెషల్ జెనెటిక్ టెస్ట్లు కూడా మనము వీళ్ళలో చేయడం ద్వారా మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా రకమేంటి ఇది ఒకవేళ మనకి స్పెసిఫిక్ టైప్ తెలిస్తే మంచి రకమా చెడ్డ రకమా అంటే ట్రీట్మెంట్ లొంగుదా అనే ఇన్ఫర్మేషన్ మొత్తము సేకరించడము చాలా ముఖ్యం ఉంటుంది ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళలో కీమోథెరపీ రొటీన్గా ఉంటుంది కీమోథెరపీ అనేది వయసు బట్టి పేషెంట్ ఫిట్నెస్ బట్టి పేషెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి వాళ్ళు తీసుకునే పరిస్థితులు బట్టి వీళ్ళలో డిసైడ్ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా రెండు రకాల ట్రీట్మెంట్ ఉంటుంది 7+3 అని పిలుస్తాం దీన్ని ఇండక్షన్ కీమోథెరపీ అంటాం దీంట్లో రెండు రకాల మెడికేషన్స్ ఇవ్వడం యూజ్ చేయడం జరుగుతుంది కొన్ని పేషెంట్ తీసుకోలేని పరిస్థితుల్లో సింపుల్ మెడికేషన్స్ ఇంజెక్షన్స్ కొన్ని అవి ఇవ్వడం జరుగుతుంది ఇవి వాడిన తర్వాత వీళ్ళలో రెస్పాన్స్ బట్టి తర్వాత బోన్ మ్యారో చేసుకొని బాగా అయిందా లేదా చూసుకొని ఒకవేళ బాగైపోతే ఫాలోఅప్లో పేషెంట్స్ పెట్టుకుంటాము లేదంటే వీళ్ళలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే చికిత్స ద్వారా జబ్బుని ఇంకా క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తాం